అమలుపాటికి తీసుకురావడానికి సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ 2004 నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పటికి ఇప్పటికి రాజకీయాలు చాలా మారిపోయాయి. గతంలో ప్రతిపక్ష ఐక్యత కోసం వామపక్షాలు ముందు నిలిచేవి. ఆనాటి కమ్యూనిస్టు నాయకులు ఇప్పుడు లేరు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలదే హవా. 2004 కూడా యూపీఏ ఏర్పాటులో కమ్యూనిస్టు పార్టీలు రెండు క్రియాశీలకంగా పనిచేశాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతున్నాయి. యూపీఏ ఏర్పాటు దేశ రాజకీయాల్లో ఒక మలుపు. సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టింది. అంతేకాదు, యూపీఏ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీలు రికార్డు స్థాయిలో లోక్సభ సీట్లు గెలుచుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వ విధానాల్లో ఒక సమతుల్యత ఉండేది. ఆర్థిక సంస్కరణలు, ప్రజా ప్రయోజనాల మధ్య మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమతూకం పాటించింది. మొదటి 5 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వ విధానాలపై వామపక్షాల ప్రభావం అధికంగా ఉండేది. గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి చాలా పథకాలు అప్పుడే అమల్లోకి వచ్చాయి. 2011 తర్వాతనే యూపీఏ ప్రభ మసకబారుతూ వచ్చింది. అమెరికాతో భారత్ అణు ఒప్పందం తరువాత కమ్యూనిస్టులు యూపీఏకు మద్దతు ఉపసంహరించుకున్నారు. అది మొదలు దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టుల హవా తగ్గుతూ వచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్టులను చావుదెబ్బ కొట్టింది. ఆనాటి నుంచి బెంగాల్ మమతా బెనర్జీకి కంచుకోటగా మారింది. దాంతో బెంగాలే కాదు, దేశ రాజకీయాలే మారుతూ వస్తున్నాయి. మరోపక్క సిపిఎం పార్టీలో గందరగోళం ఇప్పుడు మరో సమస్య. కాంగ్రెస్తో కలిసి పనిచేసే విషయంపై ఆ పార్టీలో ఏకాభిప్రాయం లేదు. ఇవన్నీ కలిసి కమ్యూనిస్టులను వెనక్కి నెట్టాయి, ప్రాంతీయ పార్టీలను ముందుకు తెచ్చాయి. ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి వస్తే తప్ప సోనియాగాంధీ ప్రయత్నాలు సఫలం కావు. బెంగాల్లో మమతా బెనర్జీ, బీహార్లో లాలూ ప్రసాద్ పార్టీ, జేడీయూ చీలిక వర్గం, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, మాయావతి, జమ్మూకాశ్మీర్లో ఫారూక్ అబ్దుల్లా, మహారాష్ట్రలో శరద్ పవార్, తమిళనాడులో డిఎంకే ప్రస్తుతానికి వినిపిస్తున్న ప్రముఖ పార్టీలు. ఈసారి కమ్యూనిస్టుల పాత్ర ప్రాంతీయ పార్టీలు పోషించాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు ముందుకొచ్చి అందరినీ కూడగట్టవలసిన పరిస్థితి కనిపిస్తున్నది. ఆ బాధ్యతకు ఏ పార్టీ ముందుకొస్తుంది? ఆ బాధ్యత ఎవరు భుజాన వేసుకుంటారు? అసలు ప్రాంతీయ పార్టీల్లో ఆ స్థాయి నాయకులు ఉన్నారా? శరద్ పవార్, మమతా బెనర్జీ అందుకు పూనుకుంటారా? సోనియాగాంధీ ఒక్కరే ఆ పని చేస్తారా? ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం లేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంపై కొంత సానుకూలత వ్యక్తమవుతున్నది. కాకపోతే ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి అది సరిపోదు.